వచ్చే బడ్జెట్ సమావేశాలపై పలు సూచనలు చేశారు కేటీఆర్. నెక్స్ట్ బడ్జెట్ సమావేశాలకి పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు కేటీఆర్. నెక్స్ట్ బడ్జెట్ సెషన్ ను 20 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. సభ ప్రారంభం కాగానే స్పీకర్ అనుమతితో కేటీఆర్ ప్రభుత్వానికి ఈ సూచన చేశారు. బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా సోమవారం అసెంబ్లీ సెషన్ సుదీర్ఘంగా సాగింది. 19 పద్దులను ఒకే రోజు పెట్టి చర్చ జరిపి అప్రూవ్ చేసుకునేందుకు మంగళవారం తెల్లవారుజామున 3 గంటల వరకు సభను నిర్వహించారు. వచ్చేసారి మాత్రం ఇలా ఒకే రోజు ఎక్కువ పద్దులు పెట్టకుండా సభ నిర్వహించేలా ప్లాన్ చేయాలని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబును కేటీఆర్ కోరారు. దయచేసి నెక్స్ట్ బడ్జెట్ సెషన్ గానీ నెక్స్ట్ అసెంబ్లీ సెషన్ గానీ డిమాండ్స్ మీద ఇట్లా అన్ని కంప్రెస్ చేసి 19 ఒకటే రోజు పెట్టకుండా దయచేసి రోజుకి 2-3 పెట్టి, ఎందుకంటే అప్పుడు మినిస్టర్స్ మంచిగా ప్రమాణంగా సమాధానం చెప్పొచ్చు, సభ్యులు కూడా మాట్లాడవచ్చు. కాబట్టి సావధానంగా మాట్లాడడానికి నెక్స్ట్ టైము అవసరమైతే సెషన్ ఒక 20 రోజులు పెట్టండి. బడ్జెట్ సెషన్ తప్పకుండా మా వైపు నుంచి పూర్తి స్థాయిలో మీకు కోఆపరేట్ చేస్తాం తెలియజేస్తాం. ఈసారి కొత్తగా అసెంబ్లీలో అడుగుపెట్టిన 57 మంది ఎమ్మెల్యేలందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు.